అందరికీ నమస్కారం. రాశి కేర్స్ నిర్వహణలో వినోదాత్మకంగా, విజ్ఞానపరంగా, విశ్లేషణాత్మకంగా సాగుతున్న మా ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం కొన్ని సి మేజర్ స్కేల్లో ఉన్న పాటల ప్రాముఖ్యతల్ని, వాటి వివరాలని గురించి మనం ముచ్చటించుకుందాం. ఇందులో ముందుగా మనం అందెను నేడే అందని జాబిల్లి, కె విశ్వనాథ్ గారి డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ ఇది. అందులో సుశీల్ గారు చాలా అద్భుతంగా పాడారు. రాజేశ్వరరావు గారి కంపోజిషను ఒక ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఆ స్వరాలు, ఆయన దాటు స్వరాలు వేయడంలో మంచి ఘనుడైన మనం కొన్ని సి మేజర్ స్కేల్లో ఉన్న పాటల గురించి మనం ప్రస్తావించుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న మూడు చరణాలు కూడా రెండు ఒక రకంగా, రెండు ఒక రకంగా. ఆ వెస్టర్నైజ్డ్ ఎంత నీట్ గా, ఒక చరణం ఏమో ఇన్నేళ్లకు విరిసి వసంతములు ఇన్నాళ్లకు నవ్విను మల్లెలు నిదురించిన ఆశలు చిగురించెలి చిలికాడే నాలో తలపులు రేపినులే. ఇలా వచ్చింది ఆఖరి చరణంలో ఇకరాలవు కన్నుల ముత్యములు ఇక వాడవు తోటల కుసుమములు విను వీధిని నామది విహరించలే విను వీధిని నామది విహరించలే వలరాజే నాలో వలపులు చిలికెనులి ఈయన లవ్ ఈజ్ బ్లూ అని అది ప్రేరణగా తీసుకుని ఈరేయితీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఈరేయితీయనిది చిరుగాలి మనసైనది ఈ మాయనిది ఇంతకు మించి ఏమున్నది.
బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాగా లైక్ చేసేవారు. ఆయన పాడిన పాట ఇది. ఈయన ప్రేరణగా కొంత పల్లవిలో ఏదో ఒకటి రెండు లైన్స్ తీసుకున్నా ఆ తర్వాత ఈయనంతటి ఈయన బాగా అల్లుకుని అది ఇండియన్ ట్యూన్ లాగా మార్చేసేవారే. ఒకసారి మీరు చెప్పారు నాన్న, మీరు మాస్టారు, ఇంత అందమైన ట్యూన్ అసలు మీరు ఎలా, అసలు మీకు ఏంటి ఇన్స్పిరేషను, అసలు ఎలా మీరు కట్టగలిగారని మీరు అడిగినప్పుడు వారు ఇది లవ్ ఇస్ బ్లూ నుంచి నేను తీసుకున్నాను అని అంత వారు ఫ్రాంక్ గా మీరు చెప్పడం. చాలా ప్లెయిన్ మనిషి అదే. మేము సరదాగా ఓ రోజున మా సార్ ఆరాధనలో నా హృదయంలో నిద్రించే చలి ఎంత బాగా కట్టారండి అని అన్నా నేను. అది మంద కాదయ్యా, బెంగాలీ పాట అన్న, బెంగాలీ ట్యూన్ అయ్యా, వాళ్ళు చెయ్యమన్నారు, వాళ్ళు తీసుకోమన్నారు అలాగా అనేసారు ఆయన. సో ఈ రకంగా ఆయన పాపం చాలా ఓపెన్. ఆయన దగ్గర గొప్ప నిధి ఉంది, అసలు ఆయనకి అలా అనుకరణ చేయవలసిన అవసరం లేదు. కానీ ప్రొడ్యూసర్ల ఒక్క వాళ్ళ కోరిక మేరకు తర్వాత కొన్ని ప్రేరణతో తీసుకున్న ట్యూన్స్కి ఆయన చాలా బాగా న్యాయం చేకూర్చేవారు. ఇలాంటి కోవకి ఇంకో పాట కూడా, నీ చెలిమి నేడే కోరి తిని ఈ క్షణమే ఆశ వీడి తిని ఈ పాట గురించి ఒక సభలో సీనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఈయన ఏది తీసుకున్నా ప్రేరణగా ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు రాజేశ్వరి రాగం అయిపోతుందండి, ఎందుకంటే ఈయన అలా మలిచేసుకుంటారు తనకు అనుకూలంగా, అందుకని ఈయన దగ్గరికి ఈయన కట్టేవన్నీ రాజేశ్వరి రాగంలోనే కడతారు. ఆయన చాలా గమ్మత్తుగా ఈయనకు ఒకే రాగం తెలుసండి, అది రాజేశ్వరి రాగం అని సదాగా జోకేసేవారు ఆయన. తర్వాత భార్యాభర్తలు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ భార్యాభర్తల చిత్రంలో కూడా జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా, జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. మేము చదువుతున్నప్పుడు చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది. వారికి ఏదైనా ఒక ట్యూన్ స్ఫురించిన వెంటనే ఏ పనిలో ఉన్నా టక్మన్ అక్కడ దిగిపోయి వెంటనే ఆ పని మానుకొని వచ్చేసి స్టూడియోకి వారు ఆ ట్యూన్ ఇవ్వడం అన్నది అంటే వారికి అంటే పని పట్ల వారికి ఉన్న శ్రద్ధ, ఏకాగ్రత. తను వెళ్తున్నప్పుడు వస్తూ ఏదో జరిగి ఒక ట్యూన్ మనసులో మెదిలింది అనుకో, ఆయన ఇమ్మీడియట్ గా ఆ స్వర నొటేషన్ మనసులో ముందు రాసేసుకునేవారు, మనసులోనే అనుకునేవారు, ఇంటికి వచ్చి ఇమ్మీడియట్ గా స్వరం రాసేసుకునేవారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఆయన మూడ్ వచ్చినప్పుడు థాట్ వచ్చినప్పుడు జేబులో ఒక ఒక ఆయుధం ఓ పెన్ను ఉండేది, వెంటనే అది రాసేసుకునేవారు. అలాగా మూడ్ వచ్చినప్పుడు రాసే కవిత్వానికి ఆసు కవిత్వానికి చాలా తేడా ఉంది. ఈ అందేను నేడు అన్న పాట దాశరథ్ గారు రాశారు. చెప్పే కదా ఆయన ఒక అద్భుతమైన కవి. తర్వాత సి మేజర్ స్కేల్ అంటే ఏంటమ్మా, ఇది శంకరాభరణం, శంకరాభరణం స్కేల్, దీన్నే వెస్టర్న్లో సి మేజర్ స్కేల్ అంటారు.
హిందుస్థానీలో బిలావల్ థాట్ అంటారు. హిందుస్థానీలో బిలావల్ అంటారు. కానీ అటు ఈయనకి ఏంటంటే ప్రత్యేకత, అటు వెస్టర్న్ మ్యూజిక్ వినే ఒక అలవాటు ఉంది, అంటే అరేబిక్, స్పానిష్ అన్ని కూడా, సో పర్షియన్ అవి, ఇటు హిందుస్థానీ రాగాల్లోనూ మీరు నేర్చుకున్నారు, పట్టుంది, ఇటు కర్ణాటక సంగీతంలోనూ పట్టుంది. కాబట్టి మూడు కలగలిసి ఒక చక్కని రూపంలో ఎన్నో మనిషికి విద్వత్ ఉండడం వేరు, క్రియేటివ్నెస్ ఉండడం వేరు. మళ్ళీ విద్వాంసులు అందరూ క్రియేటివ్నెస్ ఉన్నవాళ్ళు కాదు, అలాగే క్రియేటివ్నెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నాకు ఒకటి అనిపిస్తుంది నాన్న, అటువంటి రాజేశ్వరరావు గారికి మొట్టమొదటి కళా ప్రపూర్ణ ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. సో అదే ఆంధ్ర యూనివర్సిటీ వారు ఈయన చేసిన కంపోజిషన్స్ మీద నీకు డాక్టరేట్ ఇచ్చారు. అది నాకు మీ ప్రోద్బలంతోనే దక్కింది. సింక్రనైజ్ అయింది అది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, రాజేశ్వరరావు గారికి, మళ్ళీ ఆయన కాంపోజిషన్స్ పైన డాక్టరేట్ పట్ట పొందినట్టు నాకు. ఇదంతా కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అదే అదే అదృష్టం అంటే, ఎక్కడ ఏ యూనివర్సిటీ కూడా ఫిల్మ్ మ్యూజిక్ మీద డాక్టరేట్ అవార్డ్స్ ఇచ్చినట్టు లేదు. కానీ విన్నది ఏమిటంటే, అటు ఉత్తరాదిని నౌషద్ మీద ఒకళ్ళు చేశారని విన్నాను. అది ఉత్తరాదిని నౌషద్ వారి కంపోజిషన్. అలాగే సౌత్లో, ఎందుకంటే ఈయందే ప్రథమ తాంబూలం కదా, అందుకని ఈయన మీద, ఈయన దాని మీద నువ్వు చేయడం చాలా బాగుంది. నౌషద్ గారు కింగ్ ఆఫ్ నార్త్, అయితే కింగ్ ఆఫ్ సౌత్, కింగ్ ఆఫ్ సౌత్. కాబట్టి రాజేశ్వరరావు గారికి కూడా భారతరత్న రావాల్సి వచ్చే అర్హత ఉంది, తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇస్తే బాగుంటుంది, గవర్నమెంట్ వారు వారికి వారిని గౌరవించుకున్నట్టు అవుతుంది. అవునన్న. సో ఫ్రెండ్స్, మరి వింటున్నారు కదా, మళ్ళీ ఇంకొక మధురమైన పాటతో మేము ముందుకు వస్తాం. నమస్కారం.